హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పేద రోగులకు ప్రాణం పోస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దీనస్థితిలో ఉంది. వందేళ్ల పైబడిన ఈ కట్టడంలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. డ్రైనేజ్ వాటర్ బ్లాక్ కావడంతో కారిడార్లోకి నీరు వచ్చి చేరుతోంది. హాస్పిటల్ ప్రధాన కారిడార్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పేషెంట్లు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తడిగా మారిన ఫ్లోర్ మీద అడుగు వేయాలంటేనే జంకుతున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితి ఇదంటూ హాస్పిటల్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ సర్కారు సచివాలయాన్ని కూల్చివేసి నూతన సెక్రటేరియట్ నిర్మించే బదులు ఉస్మానియా హాస్పిటల్ మీద శ్రద్ద పెట్టచ్చు కదా అని గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఈ విషయంపై ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ పేదల ప్రాణాలు నిలబెట్టే హాస్పిటల్ని బాగు చేయాలని కోరుతున్నారు. 2015 సంవత్సరంలో ఉస్మానియా హాస్పిటల్లో పర్యటించిన సందర్భంగా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. హాస్పిటల్ చాలా దారుణంగా ఉందని, ఉస్మానియా హాస్పిటల్ని మెరుగైన స్థితిలో తీర్చిదిద్దుతామని కేసీఆర్ అప్పుడు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటికీ ఉస్మానియా హాస్పిటల్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు గుర్తు చేస్తూ హాస్పిటల్ని ఖచ్చితంగా బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.